మా నవస తల్లి, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, ప్రతి ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు లేవు, కానీ నెల్లూరంతా తిరగాలంటే 400 రోజులు పడుతుంది. ఈరోజు 8వ రోజు. ప్రతి ఇంటికి రావాలి. అమ్మాయిని అడగండి, అన్నం పెట్టదు. అందరినీ చూశారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిజాయితీ కష్టపడతాం. మొన్న 2019లో నేను నిలబడ్డా ఎమ్మెల్యేగా, ఆ రోజు ప్రజలందరూ ఒకవైపు చూసేశారు. ఈసారి ప్రజల్లో ఒక మార్పు కలిగింది. అదే అది మాకు వస్తాయో రావు రావు తెలియదు, వచ్చినాయో తెలియదు. 10 మందిలో 100 మందిలో 10 మందికి కూడా వస్తాయో రావో తెలియదు. అది కరెక్ట్ కాదు. రూపాయికి బియ్యం ఇచ్చేది కూడా కరెక్ట్ కాదు. రూపాయికి బియ్యం వస్తాయా? ఏం కష్టం చేసుకుంటుంది? ఇల్లు ఎక్కడో ఇస్తున్నారు. 10 సార్లు ఆ రోడ్డు మీద 3 సార్లు ఇచ్చారు ఇల్లు. ఆడ ఉంటున్నారు ఆ పయ్య, వాళ్ళు యథాపకరం వాడికి అయ్యి అమ్ముకుంటున్నారు. పోయి సార్లు ఆడ ఇస్తే అయ్యి అమ్ముకునేసారు. రామారావు ఇస్తే అమ్ముకునేసారు. వాళ్ళేమో అక్కడ ఉండరు. ఏరియా ఎక్కడ ఉన్నారు, అక్కడ ఎంత కష్టమైనా ఎంత డబ్బులైనా ఆడే ఉంటారు. కానీ ఆ నుంచి వదిలిపోరు. ఇల్లు ఇయటం కూడా కరెక్ట్ కాదు నాకు అనిపిస్తే. ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఇల్లు ఇయటం ఎవరికి కరెక్ట్ కాదు. వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబెట్టుకొని సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు ఇల్లు నిలబెట్టుకుంటారు. అవునా కాదు? దానికి సంబంధించి మనం చేయాలి సహాయం. అంటే ఒక వ్యాపారం పెట్టుకుంటే లోన్ ఇయటము అట్లాంటిది ఇయ్యాల. పిల్లకాయలకి చదువులు ఫీజులు 1000 కడుతున్నారు. ఏదో పోతే ఉచితంగా చదువు చెప్తా. అంతవరకే మంచిది ఉద్యోగం. అంతేగాని ఇవన్నీ డబ్బులు ఇటు ఓట్లకు డబ్బులు ఇటు అవన్నీ ఎగస్టాలే కదా. అభిమానం ఉంటే ఓట్లు ఎవరైనా వేస్తారు. కానీ ఇవన్నీ ఎగస్టాలే. 2 రూపాయలు 2 రూపాయలు బియ్యం 1 రూపాయికి బియ్యం ఇచ్చేది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పేది మంచి ఆలోచన. ప్రజలు కష్టపడాలి. ఒక కష్టంతోనే మనం తినాలి తిండి.